ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు కళాబంధు కళాకారులు అంటే అమిత ఇష్టపడి ఆప్యాయత కనపరుస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మీలో ఒకడి అంటూ ఒక మిత్రులుగా కలిసిపోయేటటువంటి మా సుబ్రహ్మరెడ్డి గారికి అలాగే మా సోదర సమానులు పెద్దలు గౌరవ సలహాదారులు కృష్ణరాజు గారికి అలాగే పూర్వ ప్రెసిడెంట్స్ శ్రీ మురళీమోహన్ గారికి మోహన్ బాబు గారికి మురళీమోహన్ గారికి మోహన్ బాబు గారికి ప్రిన్సిపల్ చెప్పాలి ఒకసారి చెప్తే కుదరదు అందుకని చెప్పి పులిసి వదవండి మీ ఇద్దరు వేదిక మీద అలాగే రెండుసార్లు చెప్పారు పెద్దలు వయోవృద్ధులు మనందరికంటే పెద్దవారు మోహన్ బాబు గారికి అలాగే మా సోదరులు తన పనిలో ఎంత నిష్ణాతులో రచయిత మిగతా వాటిలో కూడాను తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అందరూ సఖ్యంగా ఉండాలి చక్కగా అభివృద్ధి వైపు వెళ్ళాలి అంటూ ప్రయత్నం చేసేటువంటి మా పరుచూరి గోపాలకృష్ణ గారు అండ్ ఈ కార్యక్రమాలు ఇంత చక్కగా నిర్వర్తించడానికి పూనుకుని అన్ని రకాలుగాను తన వంతు సహాయ సహకారంతో తన ఎక్స్పీరియన్స్ తోటి ఇంత సజావుగా చక్కగా సాగడానికి కారణమైనటువంటి ప్రెసిడెంట్ మిత్రుడు నా సోదరుడు నరేష్ గారికి అంతకుముందు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఎలాగా ఒక ఇన్స్టిట్యూట్ని నడపాలి అనేది లేకపోయినా సరే టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సరే నరేష్ అడిగిన వెంటనే దంపతులు జీవిత రాజశేఖర్ గారు జనరల్ సెక్రటరీగా వైస్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా వాళ్ళు వెంటనే ముందుకు వచ్చి మనకెందుకులే ఇది అనుకోకుండా వాళ్ళు ముందుకు వచ్చి త్వరితగతిన అన్నీ అర్థం చేసుకుని వాళ్ళ వంతు సహకారాలని చాలా పెద్ద ఎత్తున గతంలో ఎవరు చేయనంత ఉధృతంగా వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆ రకంగా వారిని వారి సేవల్ని వాళ్ళు వెళ్తున్న ఒక విధానాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అలాగే వారికి ఎప్పటి నుంచో సీనియర్స్ ఉన్నటువంటి ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి ఇతర వైస్ ప్రెసిడెంట్ హేమ బెనర్జీ ఇలాంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ ఇక్కడ విచ్చేసిన మిత్రులకు అలాగే మీడియా మిత్రులకు ఇతర ఆహ్వానితులకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవటమే కాదు కొత్త దశాబ్దంలో కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి ఈ దశాబ్దం మొత్తం మనకు ఒక ఛాలెంజ్ లాగా ఉండాలి. సో మనం ఏం చేసిన సరే నెక్స్ట్ ఇయర్ వరకు ఏం చేస్తున్నాము అని కాకుండా లాంగ్ విజన్ ఈ 10 సంవత్సరాలు ఏం చేస్తున్నాం అనే లాగా మనం కన్సాలిడేట్గా కాంక్రీట్గా మనం భవిష్యత్ ప్రణాళికని నిర్ణయించుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసే దిశగా అకుంఠిత దీక్షతో దీన్ని ముందుకు వెళ్ళాలి. ఈ వెళ్ళే విధానంలో మనకేంటి మనకు మన స్వలాభం ఏంటి అని కాకుండా మన అందరం కలిసి మనకి ఇంత చేసేటువంటి మన తల్లి కళామ తల్లికి మనం ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నాము ఎలాగే కళామ తల్లిని గర్వపడే స్థాయిలో దాని బిడ్డలుగా తల్లి బిడ్డలుగా మనం ఏం చేస్తున్నాం అనే ఒకే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తున్నాను. అండ్ ఈ రోజున ఈ డైరీ గత 22 సంవత్సరాలుగా మేము ప్రింట్ చేస్తూనే ఉన్నాం. దానికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ టి సుబ్బరామరెడ్డి గారు ఉన్నారు కాబట్టి టి సుబ్బరామరెడ్డి గారు 25 సంవత్సరాల క్రితం వరద బాధిత నిధి సేకరణ కోసంగా అటు క్రికెటర్స్ని ఇటు సినిమా వాళ్ళని ఇద్దరిని కలిపి వైజాగ్ స్టేడియంలో క్రికెట్ ఆడించారు. దానికోసం ప్రత్యేకించి ఆయన శ్రద్ధాశక్తులతోటి కొంత ఆయన ఖర్చుతోటి వెళ్ళి ఆడి ఎంతో కొంత మొత్తం తీసుకొచ్చి ఆ రకంగా మేము ఇవ్వడం జరిగింది వరద బాధితులకి. ఆ సమయంలో ప్రత్యేక విమానాలు మేమంతా వెళ్ళినప్పుడు మురళీమోహన్ గారు కూడా పక్కనే ఉన్నారు. ఇలాంటి సహాయ సహకారాలు మన ఫిల్మ్ ఇండస్ట్రీకి మనం కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి బాధితులు వయోవృద్ధులు ఈరోజు ఎలాంటి సంపాదన లేకుండా ఉన్న ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ చేయాలి. మెడ్రాస్లో ఉన్నంత వరకు మీరు అందరూ చేశారు ఇక్కడ కూడా చేస్తే బాగుంటుంది అన్న మా ఇద్దరి ఆలోచన. వెంటనే ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుంది ఇండస్ట్రీ కొత్తగా హైదరాబాద్కు వస్తుంది అని అది గాలిలో ఉండగా ఆకాశంలో మాకు అది స్ఫురించింది. రాగానే
నేను ఆయన ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా అంటే, కాదు కాదు కాదు, నీకు ఎంత గ్లామర్ ఉంది, నువ్వుంటే బాగుంటుంది, నీ వెనక నేను ఉంటాను కదా చెప్పి ఆయన జనరల్ సెక్రటరీగా ఉండి నన్ను ప్రెసిడెంట్గా చేశారు. నేను అప్పుడే అన్నాను, నాకు 10 మంది అత్యధిక శాతం ఏమి చెబితే అది నాకు జస్టిఫైడ్, అది కరెక్ట్గా ఉంటుందని నమ్మిన నేను, నాకు తెలిసింది నాకు వచ్చిన ఆలోచనలు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలని కాకుండా 10 మంది ఏమనుకుంటారో దానిలో మంచి తీసుకుని అది ఎగ్జిక్యూట్ చేయాలి అనే ఒక్క ఆలోచనతో మేము అలా ముందుకెళ్తూ చాలా అభినందనీయంగా చాలా చక్కగా చేసాం. అందరూ దాన్ని మెచ్చుకున్నారు, బాగా చేశారు అని అన్నారు. ఆ చేసిన సమయంలోనే బైలాస్ని మేము చేయటం, దాన్ని రిజిస్టర్ చేయటం జరిగింది. అదే సమయంలోనే డైరీ లాంటిది కూడా మనం పెట్టాలి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరికి ఏదైనా అవసరం వస్తే ఎవరికి ఫోన్ చేయాలి అనేది తెలిసేది కాదు. అందులో అలాంటి సమయంలో ఆ డైరీలో ఇన్ఫర్మేషన్ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి, అలాగే కొంతమంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కొన్ని సంస్థల యొక్క అడ్రస్ ఇస్తే కనుక వాళ్ళు వెళ్ళి ఆ సంస్థ దానికి వెళ్ళి ఏదైనా వేషాలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి అగమ్యగోచరంగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి తిని అయోమయ పరిస్థితి కలెక్ట్ చేయకూడదు. ఇది ఒక గైడెన్స్, ఈ డైరీ ఒక గైడెన్స్గా ఉండాలి, ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో వేసాం. అప్పట్లో చిన్న పాకెట్ డైరీగా ఉండేది, చిన్నది. అది అలాగ ఎవాల్వ్ అవుతూ ఈ రోజున ఎంతో సుందరంగా చాలా చక్కగా తయారవుతూ బోల్డంత ఇన్ఫర్మేషన్ కేవలం ఆర్టిస్టులు వాళ్ళ తోటి ఆర్టిస్టులు నెంబర్లు వాళ్ళ అడ్రస్లే కాకుండా ఇతర ప్రొడ్యూసర్సు డైరెక్టర్సు ఇతర 22-24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి అన్ని రకాల అడ్రస్లు అందులో పొందుపరిచి విస్తృతంగా సమగ్రంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది అది అద్భుతం. అది అండ్ ఎవరిని అడుక్కోనక్కర్లేదు, ఎవరిని వాళ్ళకి అనిపించి వెళ్ళాలంటే కనుక ఆ రోజు వెళ్ళి వాళ్ళని అడగచ్చు. అండ్ ఆ తర్వాత ఇన్సూరెన్స్ కానీ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ పెన్షన్స్ అని కానీ ఇప్పుడు ప్రత్యేకించి గత 2 సంవత్సరాలుగా కళ్యాణ లక్ష్మి అని కానీ నా పేరుని తోటి చిరంజీవి కళ్యాణ్ అని అమ్మగారి పేరుతోటి విజయనిర్మల్ గారితో ఏదో చేశారు, అది ఉందిగా ముందుగా తీస్తే ఉంచండి పెన్షన్స్, అది అమ్మగారికి ఇచ్చే గౌరవం మనం అది, ఎందుకంటే ఆవిడ చాలా కంట్రిబ్యూట్ చేశారు, ఎవ్రీ మంత్ 15,000 రూపాయలు చొప్పున అది ఇస్తుండేవారు. ఆ రకంగా విజయనిర్మల గారు ఆవిడ ఉన్నంతకాలం ఆ రకంగా ఎంతో అంత ఇతోతికంగా ఇస్తూ ఉండేవారు. అట్లా మేము కూడా మా కాలాన్ని వెచ్చించి ఇతర దేశాలకు వెళ్ళి ఈవెంట్స్ని చేసి అక్కడి నుంచి 1 కోటి రూపాయల దాకా తీసుకురావడం జరిగింది అది లాస్ట్ ఇయర్, ఎందుకంటే ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్ కాబట్టి. సో ఆ రకంగా ఎంతో కొంత దీన్ని కార్పస్ ఫండ్ని రేజ్ చేయడం కోసంగా ఇంతమంది యొక్క అవసరాలు తీర్చడం కోసంగా కార్పస్ ఫండ్ కావాలని దాని ఆవశ్యకత ఎంతో ఉంది. అది ఎంత పెరిగితే కనుక మనం అంత విస్తృతంగా చేయగలం, ఎందుకంటే గతంలో 400 మంది 300 మంది మాత్రమే ఉండేవాళ్ళు, ఈరోజు 900 మంది దాకా ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళలో సగం మంది పైగా అవసరార్థులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి చేయొచ్చే విధంగా మనం చేసేది సరిపోదు, ఇంకా చేయాలి. కాబట్టి ఈ సంవత్సరంలో మనం ఇంకా 2-3 ఈవెంట్స్ మనం తలపెట్టాలి. దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినట్లుగానే నేను నాగార్జున గారిని, బాలకృష్ణ గారిని, మహేష్ బాబుని, వీలైతే పవన్ కళ్యాణ్ కూడా నేను రిక్వెస్ట్ చేసి ప్రభాస్ అండ్ యంగ్ హీరోస్ లైక్ రామ్ చరణ్, అర్జున్, ఇంకా ఇతర హీరోస్ వీళ్ళందరూ కూడా పీరియాడికల్గా మనం తీసుకుని దానికి సంబంధించిన ఫారిన్ ఈవెంట్ మేనేజర్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుని ఎంతో కొంత మనకు వచ్చేలా చేసుకోగలిగితే కనుక వీళ్ళందరూ ముందుకు వస్తారు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి 3-4 డేస్ అండ్ జర్నీ టైం, అంతే తప్ప ఖర్చు కాదు. నేను గట్టిగా కూర్చుని వాళ్ళని అడిగితే కనుక అందరూ కన్విన్స్ అవుతారని నా మీద గౌరవంతో ఒప్పుకుంటారన్న ఆశాభావం. ఇది ఎందుకు చెప్తున్నానంటే కార్పస్ ఫండ్ ఎంత అక్యూములేట్ అయితే మనం అంత బలంగా మనం ముందుకు చేయగలం. ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చుకోవచ్చు కదా, బయట ఎలా ఉంటుందంటే ఏం మీరు అందరూ కోట్లు తీసుకుంటున్నారు కదా, ఏ వద్దు 10 కోట్లు ఇచ్చేస్తే ఏ వద్దు తల హీరో, అది కాదు. డబ్బులు ఇవ్వటం గురించి కాదు, డబ్బులు జనరేట్ చేయాలి. ప్రజలు ఎంతోమంది ముందుకు వచ్చి ఈ కళాకారులకి మేము సహాయం చేయడం కోసం ఉన్నామన్న భావంతో అప్పుడు వాళ్ళ నుంచి మనం తీసుకోవటం వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ తోటి ఇది 100 మందికి 1000 మందికి 1000 మందికి ఆ సంతృప్తి ఇవ్వడం కూడా మన బాధ్యత. ఆ రకంగా ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకుని అది పేదలకి దానికి అవసరార్థులకి వీళ్ళందరికీ చేయటం అనేది మన బాధ్యత. దానికోసం మనందరూ క్యాటలిస్ట్ లాగా ఉందాము,
దాని మధ్యవర్తుల్లా ఉండి దాన్ని చేసుకుందాం. ఈ రకంగా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, చెప్పండి నేను ఏ రకంగా సహాయం చేయాలి, ఏ రకంగా నేను ముందుండాలి, ఎవరిని ఎక్కడ అడగాలి, ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఏదైనా కావాల్సి వస్తే కనుక నేను ముందుంటాను, నేను చేస్తాను. ఈ మధ్య ఒక 2-3 ఎకరాల స్థలం కావాల్సి వస్తే కనుక నేను కేటీఆర్ గారిని డైరెక్ట్గా అడిగాను, అడిగితే అన్న చెప్పండి అన్న డెఫినెట్గా మీరు ఐడెంటిఫై చేయండి అన్నారు. ఐడెంటిఫై చేద్దాం అనుకునేలోగా మాకు తెలియకుండా మా ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, దాంతో స్టాల్ అయిపోయింది. అది కనుక లేకుండా ఉంటే కనుక అండ్ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి, లేకపోతే ఈ పాటికి 2-3 ఎకరాలు మాకు వచ్చేస్తుండేది. ఆల్రైట్, అయినా సరే ఏమి ఎక్కడే పోదు, ఆ స్థలం అక్కడే ఉంది, అదే ప్రభుత్వం ఉంది, మాట ఇచ్చిన మనుషులు ఉన్నారు కాబట్టి కొంచెం సజావుగా సర్దుమణిగిన తర్వాత అది తీసుకువచ్చి ఖచ్చితంగా మాని ఒక 2-3 ఎకరాల దీనిగా పెడదాం మనం. అది అయిన తర్వాత TV9 ప్రోగ్రామ్ నిన్న మొన్న జరిగినప్పుడు నేను గెస్ట్గా వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు కూడా వచ్చారు. ఆయన ప్రత్యేకించి నేను అడగకుండానే పెద్ద మనసుతోటి కేసీఆర్ గారు ఏమన్నారంటే, మీరు సినిమా ఇండస్ట్రీ తరఫున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా, మీరు ఏ రకంగా దీని అభివృద్ధికి మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా సరే నేను రెడీగా ఉన్నాను, ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఇంతకాలం మేము ఫోకస్ చేయలేదు, ఇప్పుడు చేయబోతున్నాం, మీరు చెప్పడానికి ప్రత్యేకించి హలో కింద కూర్చున్నప్పుడు ఆడియన్స్లో అక్కడ చెప్పారు, మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా చెప్పారు, హీఈస్ వెరీ సీరియస్. ద ఓన్లీ థింగ్ ఈజ్ నేను నాగార్జున ఆ టైంలో అక్కడ ఉన్నాం కాబట్టి మేమంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆలోచించి పెద్దల సలహాలు సంప్రదింపులు అన్నీ తీసుకుని ఏ రకంగా వెళితే మనం ప్రభుత్వ సహాయంతో దీన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్ళగలం, మరింత ముందుకు తీసుకెళ్ళగలం అనేటువంటి ఆలోచనతో మనం ఇవ్వగలిగితే కనుక చేయటానికి కేసీఆర్ ప్రభుత్వం రెడీగా ఉన్నది, అది వినియోగించుకుందాం. అది వినియోగించుకోవాలంటే కనుక ముందు మనందరం ఏకాభిప్రాయానికి రావాలి. ఇది నేను తీసుకొచ్చాను, నేను సంపాదించాను కాదు, ఇదంతా కలిపి మేము వెనక్కుంటాం. మీరు ఉండండి ఫోర్ ఫ్రంట్లో, ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ విత్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మీరంతా ఉండండి, మీరు చెయ్యండి, మీ వెనకాల సపోర్ట్గా మేము ఉంటాం. అండ్ ఇందులో ఎవరికి పేరు వెళ్తుంది, ఎవరు పేరు సంపాదించుకుంటారు కానే కాదు, అందరం కలిపి ఇండస్ట్రీకి పేరు తీసుకురావాలి, మాకి పేరు తీసుకురావాలి, మా నా లెవెల్లో ఉంచాలి. కాబట్టి ఈ వ్యవహారం అయిపోయిన తర్వాత విత్ ఇన్ ఏ మంత్స్ టైం మనం లోపాయి గారుగా అందరం కలిపి ఒక మీటింగ్ చేసుకుని పెద్దలం, ముఖ్యంగా మన అందరికీ పెద్ద ఆయన కూడా మనం కూర్చోబెట్టుకుని మనం ఖచ్చితంగా, ఎందుకంటే ఆయనకున్న ఎనార్మస్ ఎక్స్పీరియన్స్తో ఆయన సలహాలు ఇవ్వగలరు. అండ్ అటు ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడిగి ఏమైనా చేసి అడిగి తీసుకురాగల సత్తా ఉన్నటువంటి బ్రదర్ మోహన్ బాబు గారు. సో వీళ్ళందరూ సహాయ సహకారాలతో 2 రాష్ట్రాల్లోనూ మనం లబ్ధి పొందొచ్చు నా ఉద్దేశం. ఎందుకంటే ఒక అలార్మింగ్ అనే విషయం నేను గ్రహించింది ఏంటంటే, నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మన చెన్నై నడిగర్ సంఘం, నడిగర్ సంఘం మనకంటే చాలా పవర్ఫుల్ వెళ్ళిపోతుంది, మనకంటే కోట్లు కోట్లు అక్కడ అక్యూములేట్ అయ్యి కార్పస్ ఫండ్ మన అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు. ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టించే పరిస్థితి, గవర్నమెంటే ఇవ్వక్కర్లేదు వీళ్ళే కట్టించే పరిస్థితి, అంత ఇదిగా వెళుతున్నారు. అండ్ ఏంటి ఆ స్థాయికి మనం వెళ్ళలేకపోతున్నాం ఏంటి, ఏదో గదిలో కూర్చొని మీటింగ్లు పెట్టుకుంటూ ఏదో కొద్దిగా పోస్తుంటే ఒక 2,000 పెన్షనో 3,000 పెన్షనో ఏదో ఒక ఇలాంటి స్కూటరో, ఇది కాదు పెద్ద స్థాయికి వెళ్ళాలి మనం, అలా వెళ్ళలేకపోతున్నామే అని అనుకున్నాను. కానీ అక్కడ కూడా డబ్బు పెరిగే కొలది అంతర్గత కుమ్ములాట్లు స్టార్ట్ అయ్యి ఈ రోజున నడిగర సంఘం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఈ రోజున డోలాయమానే పరిస్థితిలో ఉంది, థ్యాంక్ గాడ్. సో అగ్రెసివ్గా వెళితే ఆ డేంజర్ ఉంది, కాబట్టి కన్స్ట్రక్ట్గా వెళ్ళాలని మాత్రం అందరం మనసులో పెట్టుకోవాలి. నా ఎయిమ్, నేను కర్ణాటక సంబంధించినటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ అసోసియేషన్ ఈ రోజున అద్భుతమైనటువంటి కార్పొరేట్ స్టైల్లో 4 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. అక్కడికి నేను మోహన్ బాబు గారు మీరున్నారు, ఆ రోజున నాజర్ ఉన్నాడు, అందరూ అయితే మన నడిగర సంఘం ప్రెసిడెంట్. సో వాళ్ళందరూ వచ్చినప్పుడు నేను చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే ఒక థియేటర్ కట్టుకున్నారు, రిక్రియేషన్ రూమ్స్ కట్టుకున్నారు, అండ్ చిన్న క్లబ్ లాంటిది కట్టుకున్నారు, అండ్ మీటింగ్ హాల్స్ కట్టుకున్నారు. ఇదంతా కలిసి గవర్నమెంట్ స్థలం ఇచ్చింది. ఈరోజు కూడా గవర్నమెంట్ మన స్థలం ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. బట్ వాళ్ళు వస్తున్నా వాళ్ళు ఇస్తామన్నా వినియోగించుకునే స్థితిలో మనం ఎక్కడో చిన్న జాప్యం చిన్న ల్యాబ్స్ తోటి మనం దాన్ని వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మీరందరూ విస్తృతంగా ఆలోచించి
చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే గనక అది మన కుటుంబ సభలో జరిగే ఇవే కాబట్టి మరి లోపల సర్దుకుందాం. మా గురించి మంచి ఉంటే మైక్లో చెప్దాము, చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం అన్నది నా కోరిక. లాస్ట్ టైం నేను డిస్టర్బ్ ఫీల్ అయ్యాను. ఏంటిది, నేను మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, నాగబాబు ఉన్నప్పుడు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఎక్కడ ఏది రాలేదు, ఏది చేద్దామని ఉన్నటువంటి కార్పొరేషన్ ఆధారం చేసుకుని ఎంతో కొంత ముందుకు వెళుతూ చేసే, ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి నరేష్ గారు దాన్ని కొంచెం పెంపొందించి ముందుకు వెళ్ళారు విత్ సపోర్ట్ ఆఫ్ జీవిత. అండ్ కానీ ఇంతకంటే ఎక్కువ చేయాలి అంటే ఎక్కడో ఏదో ఆపేస్తుంది, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. నేను ముందు వెళ్తాను వెళ్ళకూడదు. దానికి ఏమాత్రం చిన్న విభేదాలు ఉన్నా సరే పిలవండి, మీరు సమన్ చేయండి, రిక్వెస్ట్ కాదు సమన్ చేయండి, వస్తాం, ఇది చేయాలని మీరు చేయండి, మీరు ఏర్పాటు చేయండి అని చెప్పేసి చేసి మనందరం కలిసి వెళ్ళి మాకు ఇలా కావాలంటే మనం కర్ణాటక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కంటే పెద్ద బిల్డింగ్ కట్టించుకునే అవకాశం మనకుంది. ఈ మాట ఎందుకంటే మనం రిక్వెస్ట్ చేసిన తర్వాత రియాక్ట్ కాదు, ముందు కేసీఆర్ గారే అడిగారు, అది నిన్న కాక మొన్న అడిగారు, కాబట్టి వాళ్ళంతా రెడీగా ఉన్నారు. మనం చెప్పుకోవాలి మా ఇండస్ట్రీ హోల్సమ్ ఇది కావాలండి, అండ్ ప్రత్యేకించి మా అసోసియేషన్ ఇది కావాలంటే ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ వెళ్ళాలంటే నేను ముందు వెళ్తాను గేట్ క్రాష్లో కనుక మనం తనుకోవద్దు, అందరూ కలిసి చేయిపెట్టి సమంగా వెళ్దాం రండి, లేదా ఉన్నటువంటి ప్రజెంట్ బాడీ మెంబర్స్ అందరూ మీరు వెళ్ళండి వెనక మేము ఉంటాం. కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ఆ దిశగా ఆలోచించండి తప్ప మరో రకంగా ఉండద్దు. మన కుటుంబంలో ప్రతి వాళ్ళకి వస్తుంది. నేను సురేఖ రోజు కొట్టుకుంటాం తిట్టుకుంటాం, కానీ మీకు ఎవరికైనా తెలుసా, ఎవడ ఆదర్శ దంపతులు అబ్బా అనుకుంటారు, ఎక్కడికి పెళ్ళికి వెళ్ళి ఇద్దరు చక్క నవ్వుకుని చేసి పట్టుకెళ్తాను, లోపలికి వెళ్ళక చీకలు దించేస్తుంది, నేను గిలించేసుకుంటాను, బయట ఎవరికి తెలియదు. అలాగే ఇది కూడా అలాగ ఉండాలి ఆ కోరిక. చిన్న చిన్నవి ఉంటాయి, చిలిపిలాగా తప్ప పెద్ద చేసుకోవద్దని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తాను. అండ్ మీరు చక్క వెళ్తారని తెలుసు. మీడియా ఎలా ఉంటుందంటే ఆకలి కొన్న పులుల్లా ఉంటారు, వీళ్ళందరూ టైగర్స్, ఎక్కడ ఏది దొరుకుతుందో పట్టుకు ఎన్హాన్స్ చేద్దామని. ఆ టైంలో లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్కి ముందు మాత్రం కొంచెం లీక్లు అయ్యి ఏదో పట్టుకుని కొంచెం డిస్టర్బ్ అయ్యారు, అంత సీన్ లేదు అక్కడ, అలాంత తప్పు జరగలేదు. ఏదో అనుమానాలు ఉన్నాయి, మీరు గట్టిగా అడిగేసరికి ఇక బయటకు వచ్చి నరేష్ గారు ఏమో కొంచెం చెప్పాల్సి వచ్చింది, అది కాదని కోఆర్డినేషన్ కమిటీ నుంచి కొంచెం ఇంపార్టెంట్ మెంబర్స్ని వేసుకుని వాళ్ళందరితోటి అది కాదు జరగలేదు, మీరు ఈ రకంగా ఆలోచిస్తారు ఇలా అని ఆయన కన్విన్స్ చేస్తే అయితే ఓకేనా సరే అన్నారు. ఏమి జరగలేదు, వాళ్ళు కోటి ఇస్తారని కోటి మనకు వచ్చింది, అందులో ఏం లేదు. మిగతా వాళ్ళ మధ్య ఈ రెండు ఈవెంట్ మేనేజర్స్ ఎలా కొట్టుకుంటే మనకెందుకు, సో అది క్లారిఫై అయిపోయింది. కాబట్టి ఏది పెద్ద చేసుకోవద్దు, ఏదైనా సరే పెద్ద మనసుతోటి ఇది ఎలాగ మరొక లెవెల్ తీసుకువెళ్ళాలి, మరొక కర్ణాటక అసోసియేషన్ బిల్డింగ్ లాగా ఎలా కట్టుకోగలగాలి అనేది ఆలోచించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ ఈ డైరీ రిలీజ్ అయిన శుభ సందర్భంలో నేను మనస్ఫూర్తిగా రాజశేఖర్ నువ్వు వస్తున్న టెన్షన్ వస్తున్నాయి అన్న దగ్గరికి వస్తున్నాను, నేను ఇస్తాను మైక్ ఇస్తాను, ఎందుకంటే ఇంపార్టెంట్ నేను మాట్లాడాలి. సో అవును డిస్టర్బ్ అయిపోయింది. సో ఆ స్థాయికి మనం వెళ్ళటం కోసం ఏమిటి అనేది ఈ రోజున ఏదో నేను వాగ్దానాలు చేయండి ప్రమాణాలు చేయండి అని అలాంటి చేయను, ఎందుకంటే మాట మనం అనుకుంటే చేయగలం, దయచేసి చేయండి. అండ్ మన ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ నరేష్ ఉండగా, తన టెన్యూర్ ఉండగా ఒక అద్భుతాలు జరగాలని దానికి నేను పూర్తి సహకారం నరేష్కి, అలాగే జీవిత జనరల్ సెక్రటరీ జీవిత గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారికి, ఇంకో వైస్ ప్రెసిడెంట్స్ లైక్ సుమ హేమ, కొంచెం వయసు అయింది సూపర్ ఏదో హే సూపర్ పడుతుంది, అందులో అందమైన వాళ్ళని చూసే గబ్బుకు తడబడతాను నేను. సో హేమగారికి, అలాగే బెనర్జీ వెరీ వెరీ డెడికేటెడ్ పర్సన్, ఆయన మాట కట్టుగా ఉంటుంది కానీ ఆయన చేసే ప్రతి చర్య బెనర్జీ చేసేది చాలా స్ట్రైట్గా ఉంటుంది. సో అలాంటి మనుషులు కూడా మనకు కావాలి.
ఏదైనా తప్పు జరుగుతుంటే వాంట్ చేస్తే మనుషులు మనకు కావాలి, అందరినీ కన్సిడర్ తీసుకుందాం. అలాగే యంగ్స్టర్స్ లైక్ శివబాలాజీ, అలాగే రాజీవ్ కనకాల, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మీరు కూడా ర్యాషనల్గా ఆలోచించండి తప్ప సంకుచితంగా ఆలోచించేలాగా ఉండదని నేను మనస్ఫూర్తి చెప్తాను మీ అందరికీ. సో ఇదేదో నేను క్లాసులు పీకేటటువంటి స్పీచ్ కాదు, కలిసి వెళ్దామని బతిమాలుకునేటటువంటి స్పీచ్. ప్లీజ్ గో హెడ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరైతే కనుక ఇది ఇంత బాగా జరగడానికి దోహదపడ్డారో, ఈ డైరీని ఇంత గ్లామర్గా చేసుకొచ్చారో, వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా, ఆల్ స్పాన్సర్స్ని మనస్ఫూర్తిని అభినందిస్తున్నాను. ఇదే రకమైన కోఆపరేషన్ మాకు కావాలండి. మాకు డబ్బులు బాగా వచ్చేస్తాయి అనుకోండి, మేమే మీకు ఎదురివ్వచ్చు తక్కువ వడ్డీకి. సరే, అందుకని ప్లీజ్ మీరు అందరు చేయండి ఇదే. అయితే ఇక్కడ నాకు ఒక్కసారి లోగో చూసిన తర్వాత, ఎలక్ట్రానిక్ డిజిటల్ లోగో చూసిన తర్వాత, మా బాపు గారు చేత గీయించాం అప్పట్లో. మురళీమోహన్ గారు నేను ఉండి, ఇదొక తల్లి కళామ తల్లి బిడ్డలతోటి అలాగ ఉండి హోల్డ్ చేసి ఉండాలనేది అద్భుతమైంది. మహానుభావుడు మన బాపు గారితోటి రాజేంద్ర ప్రసాద్ అప్పుడైతే సినిమా చేస్తుంటే ఆయన ద్వారా పంపించావు కదా, రాజేంద్ర ప్రసాద్ పంపించి ఆయన చెప్పగానే సింగిల్ లైన్ డ్రాయింగ్లో మదర్ మదర్ వరల్డ్లో ఇది అని చేసి అత్యద్భుతంగా ఇచ్చేది మాకు ఎందుకు అప్రూపం అది. ఈ రోజున అది నాకు ఎక్కడా కనపడలేకపోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది. దయచేసి ఏ స్ట్రాంగ్ మైండ్ తోటి అది పెట్టేవో ఆ లోగో అన్నది మనకి బ్రాండ్, దాన్ని హైలైట్ చేయండి. ఈ యొక్క విషాదం హ్యాపీ ఇది యూనివర్సల్గా ప్రతి వాళ్ళు వేసేదే, బట్ ఇది నాకు అంత చిన్నది బుజ్జి దొద్దు, నాకు నాకు పెద్దది కావాలి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. మార్చి నెలలో మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సినిమా కూడా చేయలేదు. దాంతోపాటు మా ఇంట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్, ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఇంత ఒక మెంటల్గా పనిచేస్తున్నావే అని నన్ను తిట్టి తిట్టి లాస్ట్ చివరికి నా కారు మెర్సిడీస్ బెన్స్ పోవడానికి కూడా కారణం ఇదే. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు, కరెక్ట్. లోకంలో ఇలాగే మాట్లాడాలి, అందరూ కలిసి వెళ్ళాలి, అందరూ కలిసి నడవాలి, అందరి ప్రజాస్వామ్యం అన్నది ఉండాలి. అది బ్రహ్మాండంగా మాట్లాడారు, బ్రహ్మాండంగా మమ్మల్ని అంతా కలిసి నడవమంటున్నారు. ఎస్, కానీ ఇక్కడ ఒక నిప్పుని కప్పిపూస్తే అది ఎలాగైనా పొగ రాకుండా ఉండదు. పొగ వస్తుంది, పొగ వస్తుంది అంటే నేను చెప్పి చెప్పి మీరు మాట్లాడినప్పుడు ఐ డిన్ మీరు చెప్పారు ఉండండి. ఎలాంటి విషయాలు సర్దుకుపోయే విషయాలని చెవులో చెప్పు. ఇప్పుడు ఫ్యామిలీలో అందరింట్లో గొడవలు ఉన్నాయి, కానీ గొడవలు బయట తెలియకుండా మన కప్పి పుచ్చుకుంటున్నాము తప్ప. ఇక్కడ నేను చెప్పేది ఒకటి, మనమంతా హీరోలుగా సినిమాలో, హలో, హీరోగా సినిమాలు యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోగా మనం రియల్ లైఫ్లో పనిచేసినప్పుడు దాన్ని నొక్కేస్తున్నారు, దాన్ని తొక్కేస్తున్నారు. వినండి మోహన్ బాబు గారు, వినండి, ఊరికే మీరు అరిచేస్తే ఏది జరిగిపోదు. వినండి వినండి, మిమ్మల్ని చెప్పలేదు, కానీ నేను చెప్పేది మీరు అందరూ దయచేసి వినండి. ఇక్కడ ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 26 మందిలో 18 మంది ఒకవైపు, 8 మంది ఒకవైపు. ఇంతకుముందు శివాజీ గారు అండ్ శ్రీకాంత్ గారు జరిగిన దాంట్లో ఏ ప్రాబ్లం జరగలేదు అని చిరంజీవి గారు ఇప్పుడు అన్నారు. అదే దానే ప్రాబ్లంగా పెట్టుకుని నరేష్ గారు ముందుకు వచ్చి వాళ్ళు తప్పు చేశారని మేమంతా గెలిచాము, ఇంక్లూడింగ్ మీ. సో ఇలాగా ఉంది మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఈ అసోసియేషన్లో ఇంకా ఏమి ఫ్రాంక్గా జరగట్లేదు. సరే, నన్ను నేను ఇలాగే బతుకుతాను, దానివల్ల నా నిందలు వస్తారని, కానీ నేను సత్యంగా బతకాలనుకుంటున్నాను, నిజాన్ని చెప్తున్నాను. ఏదైనా ఇంత ముందే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి ఉండాలి. మేము చిన్నపిల్లలు కాదు, అక్కడ వచ్చి ఓ మాట మాట్లాడేసి ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అలా కప్పి పుచ్చేయడానికి ఏదైనా సరిగ్గా నడవాలి. అండ్ మీకే తెలియ వస్తుంది, మంచుంటే
మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం గదిలో. అది గౌరవం ఇవ్వలేని వాళ్ళకి నిజంగా ఇది ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎందుకు మనం పెద్దలంటే గౌరవం ఇచ్చుకుంటున్నాము? ఆ గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఎవరో, మేమంతా ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎందుకు రసాభాస చేయటం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనత చెప్పుకోవటం అనేది ఎంత ఇదిగా ఉంటుంది. అండ్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే వెరీ వెరీ సారీ. ఎంతో సజావుగా హృదయంగా సాగుతున్నటువంటి ఈ సభలో అగ్రెసివ్గా మైక్ లాక్కొని గౌరవం కూడా లేకుండా ప్రోటోకాల్ లేకుండా అలా లాక్కుని చేయటం అనేది మరి ఏం మర్యాద నాకు తెలియటం లేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే ఇంకా మీరు ఇచ్చే పెద్దరికానికి అర్థం లేదు. కాబట్టి ఎంత సౌమ్యంగా మాట్లాడదాం అనుకున్నా సరే నా చేత కూడా అగ్రెసివ్గా మాట్లాడించా చేస్తారు. కాబట్టి దయచేసి ఇది ఇంకా ఆపేసి మంచి గురించి చెప్పుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం. ఎస్, మాట్లాడండి. ఇప్పుడు చిరంజీవి గారు ఎవరు కోపావేశాలకు వెళ్ళొద్దు, చక్కగా చెప్పండి, సలహాలు ఇవ్వండి, ఏం చేద్దాం చెప్పండి, మన ఫ్యూచర్ ఏం ఏంటో చెప్పండి, ఆ లక్ష్యాన్ని పెట్టండి, ఆ గుడిని పెట్టి దానికి వెళ్ళటం కోసంగా మనల్ని ఏం చేయాలో మీరు చెప్పింట్ ఇవ్వండి, మాకు అందించబోతున్నారు, బ్లూ ప్రింట్ ఇవ్వండి. సో ఇది కాదు, ఇప్పుడు ఏమవుతుంది, మన మీడియా మిత్రులు దీని గురించి చెరువుల పనులు రాసి అసలైన విషయాన్ని పక్కన పెట్టి ఇది రాస్తారు. ఇది అండ్ ఇష్టం లేనప్పుడు రాకూడదు. అండ్తో వచ్చినటువంటి వారికి మనం ఏం సమాధానం చెప్పలేము. అండ్ డిసిప్లినరీ కమిటీ అయినా ఉంటే కనుక టేక్ ఏ స్ట్రాంగ్ యాక్షన్. బయట చెప్పకుండా ఉండడానికి దానికి సరైన పనిష్మెంట్ కూడా కావాలి. అందుకని ఈ మా మెంబర్స్ అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. ఇందులో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు బాలీవుడ్ భయపడే మన హీరోలు ఉన్నారు. ఇటువంటి మంచి సంస్థని అనవసరంగా చిన్న చిన్న విషయాలతో గొడవల్లో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. దీనికి నేను అడ్వైజర్గా చెప్తున్నాను, ఈరోజు ఒక పెద్ద కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ వేస్తున్నాము. అది తప్ప ఎవరైనా సరే చెప్పుకోవాల్సి వస్తే అక్కడ చెప్పాలి, కానీ బయట కానీ సభల్లో కానీ చెప్తే వాళ్ళని ఎలా పనిష్ చేయాలి. కేసీఆర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన నాకు ఇచ్చే భరోసా, మీరందరూ కూడబలుక్కుని ఏం కావాలడితే మేము ఇవ్వటం ఇస్తామన్నారు. అదేవిధంగా నా సినిమా సైరా రిలీజ్ అవుట్ అయ్యే ముందు నేను గౌరవ ముఖ్యమంత్రి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసిన జరిగినప్పుడు నేను కూడా సినిమా అభివృద్ధి ఎలా చేయాలనే దాని మీద ప్రత్యేకించి ఆయనతో వన్ టు వన్ కూర్చొని మాట్లాడినప్పుడు అన్న, చెప్పండి మీరు ఎలాగంటే అలాగా, మీకేం కావాలో చెప్పండి అన్న, ప్లీజ్ చేస్తామని ఆయన కూడా పెద్ద మనసుతోటి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం కూడాను. ఇది సినిమా పరిశ్రమకి, తెలుగు సినిమా పరిశ్రమకి ఇది ఒక శుభ సూచకం. ఆ రకంగా అక్కడ కూడా అభివృద్ధి చెందడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు మనం చేసుకుందాం. ముఖ్యంగా మాకేం కావాలో కూడా మనం ప్రయత్నిద్దాం. ఇప్పటికే ముందుకు వెళ్ళారు, భూములు కేటాయించారు, అందులోంచి మనకెంత కావాలో కూడా ఆలోచించుకుంటూ వారి సహాయ సహకారం కూడా మనం పొందుతాం. రైట్.